అయితే కొంతమంది ఏం చేశారు, వెసాలియస్ అని ఒక గొప్పవాడు, ఆయన ఏం చేశాడంటే, అవును కదా, మగవాడి పక్కటెముకని ఇరిచి ఆడదాన్ని తయారు చేస్తే మగవాడికి ఒక పక్కటెముక తక్కువ ఉండాలి కదా అని శవాన్ని కోసి చూశాడు. సేమే ఉన్నాయి. ఒరే నా కొడక నువ్వు ఇట్ట చేస్తావురా, నువ్వు పో జెరూసలేం పో అని పడవెక్కిచ్చారు ఆయన్ని. పడవ నీళ్ళలో మునిగిపోయి పాపం చచ్చిపోయాడు. ఒక గొప్ప ఎనాటమిస్ట్ ఆయన. శవాన్ని చూస్తే చూసావు, కోస్తే కోసావు, పక్కటెముకలు ఎందుకు లెక్క పెట్టావు నువ్వు? నువ్వు లెక్క పెట్టిన కారణంగా బైబిల్లో అది అబద్ధం అవుతుంది కదా. బైబిల్లో స్త్రీని ఎలా తీశాడని బైబిల్లో ఉంది? ఆదాముకు గాఢనిద్ర కలగజేశాడు, ప్రకటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. అంటే పురుషునిలో నుంచి ఒక ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు కదా. అటువంటప్పుడు పురుషుడికి ఒక ప్రకటెముక తక్కువ ఉండాలి కదా అంటున్నారు. అబ్బో ఒరే పిచ్చివాడా, ఓ మూర్ఖ చక్రవర్తి, తక్కువ ఉంటుంది కాదంటే ఎవడికి తక్కువ ఉండదు, ఎవడికి తీస్తే వాడికి తక్కువ ఉంటుంది. నాకు కాదు కదా తీసింది, ఎవరికి తీసింది? ఆదాముకు తీశాడు. అప్పుడు ఆదాములో చూడు, ఏమంటే రెండు కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ తీస్తే వాడికి ఒకటే ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఏమంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడవలసినంత అవసరం ఉందో ఇప్పుడు మీరు చెప్పండి. ఇక ఏమంటే చేత మాటలండి అవన్నీ కూడా. అందుకే నేను చేసిన ఎందుకు అమ్మస్తుంటుంది అంటే మీకు అర్థమైపోవాలి ఇప్పటికీ. అసలు వారు స్పందించవలసిన విషయాలే కావు ఇవి. ఇంకా చెప్పన్నా, మేము స్పందించి మాట్లాడవలసిన విషయాలు కూడా కాదు. మన దగ్గర డిప్లొమా చదువుతున్న పిల్లలు కూడా తగరువారు. ఏమంటే చాలామంది ఫోన్ చేసేసి చాలామంది మెసేజ్లు పెట్టి, అన్న మీరు మాట్లాడాలన్న, అన్న మీరు స్పందించాలన్న. ఏ స్పందించబడ విషయం అని ఉంటే బలంగా ఉంటే కదా, అక్కడ విషయం ఏమైనా బలంగా ఉంటే స్పందించినా బాగుంటుంది. మనం స్పందించడం వల్ల విషయాన్ని మనం బలంగా ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది. అక్కడ వద్దు, అది చాలా నాయన గోటితో పోయేది. మా దాకా ఎందుకు, మా దాకా ఎందుకంటే ఏమంటే మరొకటి చెప్పమంటారా, బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్ శాస్త్రీయంగా లేదు అని మాట్లాడుతూ ఒక సందర్భాన్ని చూపిస్తున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలిరి అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు జ్ఞాపకం చేశాడు అక్కడ, అది ముఖ్యమైన అక్షరాలు అంకెలు ఇవి కాదు. అక్కడ ఎందుకు చెప్తున్నాడు, ఏ ఉద్దేశం చెప్, అతని ఇంటెన్షన్ ఏంటి, అదే ఆలోచించాలి ఇప్పుడు కూడా. కానీ వీడికి అంత లేదు కదండి. వాడి ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ ఒక్క దినమున 23,000 మంది కూలారు అని ఇక్కడ ఉంది. అయితే ఇదే విషయం పాత నిబంధనలో అసలు జరిగిన ఆ చోట, జరిగిన ఆ సందర్భంలో ఎక్కడ జరిగింది ఈ సందర్భం, జరిగిందని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎక్కడ జరిగింది ఈ సందర్భం పాత నిబంధన చరిత్రలో మనం చూస్తే, సంఖ్యాకాండంలో జరిగింది. ఏమిటి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం అంటే ఇప్పుడు చూద్దాం ఆ సందర్భంలో. 25 సంఖ్యాకాండం 8వ వచనం, సమాజం నుండి లేచి, 8వ వచనంలో సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుడు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని వ్యభిచారం చేస్తున్న ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచేశాడు. తెగులు ఆగిపోయింది. ఆ రోజు ఆ తెగులుకు ఎంతమంది చచ్చిపోయారు అన్నది అక్కడ సంఖ్య చెప్పబడింది. ఎంతమంది అట? 24,000 మంది. అంటే ఆ రోజు జరిగిన వ్యభిచారమును బట్టి ఆ రోజు దేవుడు 24,000 మందిని చంపేశాడు ఆ తెగులు వలన. ఆ రోజు చనిపోయిన వారు 24,000 మంది అయితే, ఇప్పుడు కృత నిబంధనలో పౌలు గారు మాటల్లో ఆ నెంబర్ ఎంతగా ఉందని చదువుకున్నామంటే 23,000 మంది. ఈడంటాడు ఏదో పట్టుకున్నట్టు తప్పు. ఏమండి అక్కడ 24,000 ఉంది, ఇక్కడ 23,000 మంది తేడా ఉంటారా అండి? 1,000 మంది.
అది రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే, ఇది రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఏంటి నిజంగా ఒకవేళ రాయించింది ఒక్కడే అయితే, ఒకే దేవుడైతే ఎందుకు ఇలా తేడా జరిగింది? అవును, అక్కడ 24 ఇక్కడ 23 అయితే తప్పనుకుంటున్నావా? తప్పు లేదు. బైబిల్లో తప్పులు పట్టడం అది నీ వల్ల కాదు, నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసిన నీ వల్ల కాదు. ఎవరు ఈ సందర్భాలు చూడగానే చాలామంది అనుకుంటారంటే నిజమే కదండి, అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అంటే తప్పుందేమో అని తొందరపడకండి. ఏమీ లేదు, ఇక్కడే ఆన్సర్, ఇక్కడే సమాధానం ఉంది. అక్కడ సంఖ్యాకాండంలో 24,000 మంది, ఇక్కడ కొరింథీ పత్రికలో 23,000 మంది. 1,000 మంది ఏమయ్యారా? ఏమీ కాలేదు, వాళ్ళు కూడా చచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు. కాకపోతే కొరింథీ పత్రికలో పౌలు గారు తేటగా ఏమన్నారంటే ఒక్క దినముననే 23,000 మంది చచ్చిపోయారు అన్నాడు. అంటే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పింది ఒక్క దినాన చచ్చిపోయిన వారి లెక్క 23,000 మంది, మిగతా 1,000 మంది నెక్స్ట్ డే చచ్చిపోయి ఉండొచ్చు, అంతే కదండి. లేదండి మొత్తానికే 23 అన్నాడు అక్కడ పౌలు గారు, చెప్పలే కదండి. అక్కడ 24,000 మంది రైటు, ఎందుకు తెగులు కదండి, వైరస్ కదా వచ్చేసింది, పట 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 23,000 మంది లేచిపోయారు ఒకే రోజు. నెక్స్ట్ డే ఒక మిగతా వాళ్ళు పోయి ఉంటారు. అక్కడ అక్షర దోషము లేదు, అక్కడ నువ్వు అర్థం చేసుకోవటంలో జరిగిన పొరపాటు అదంతే.